కడప జిల్లా కమలాపురం మండలంలోని చిన్న చప్పలి గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాపురం మండలంలో పలు చర్చిల్లో క్రైస్తవ సోదరులు యేసు ప్రభువును పాటలతో స్తుతించారు. అనంతరం అపోస్తల పరిచర్య వ్యవస్థాపకుడు పాస్టర్ ప్రశాంత్ కుమార్ క్రీస్తు ప్రభువు ప్రజల కొరకు శిలువలో రక్తమును కార్చి శిలువ త్యాగం చేశారని, యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగాన్ని యాగాన్ని బట్టి సర్వ మానవాళికి శాపం నుంచి పాపం నుంచి సర్వలోకము సంతోషించినట్టుగా ప్రపంచమంతయు ఈ గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని ప్రతి ఒక్క చర్చిల్లో యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకుంటున్నారని అన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమికి 2021 సంవత్సరము ఈ భూమికి రావడం జరిగింది. ఆయన మన కొరకు శిలువలో రక్తము కార్చి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన త్యాగాన్ని యాగాన్ని బట్టి సర్వ మానవాళికి పాపము నుంచి శాపము నుంచి విడుదల పొందిన దినముగా సర్వలోకము సంతోషించున్నట్లుగా ఈ ప్రపంచమంతయు కూడా ఈ గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని ప్రతి ఒక్క చర్చెస్లో ఈ విధంగా అందరం కూడా యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునేటకు జరుపుకునడం జరుగుతుంది. అయితే మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభును మనసారా స్తుతించుటకు ఆరాధించుటకు ఈ శుభ సందర్భము శుభ శుక్రవారముగా ప్రతి ఒక్కరము ఆచరించుటకు దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ కలుగు.